తెలంగాణలో మారుమోగుతున్న పేరు అనుముల రేవంత్ రెడ్డి ఈయన పుట్టింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడారెడ్డిపల్లె అనే గ్రామంలో నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై పుట్టారు రేవంత్ రెడ్డి తండ్రి అనుముల నరసింహారెడ్డి రేవంత్ రెడ్డి పెద్ద కుటుంబం దిగువ మధ్య తరగతికి చెందిన ఫ్యామిలీ వ్యవసాయ ఆధారిత కుటుంబం తన బంధువులంతా రాజకీయాల్లోనే ఉన్నారు అది కూడా ఉన్నత స్థానాల్లో జైపాల్ రెడ్డి చాలా దగ్గరి బంధువు దీంతో రేవంత్ రెడ్డికి కూడా చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఆసక్తి కలిగేది ఏవి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన రేవంత్ రెడ్డి అప్పుడే మొదటిసారి నాయకుడిగా ఉన్నారు కాలేజ్ ఉండేవారు భాజాలానికి ఆకర్షితులయ్యారు ఆయన ఇక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన వచ్చారు అప్పుడే వేర్వేరు పనులు చేసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు రేవంత్ రెడ్డి దానినే వ్యాపారంగా చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు కానీ రాజకీయాలను మాత్రం వదల్లేదు ఏబివిపి వదిలేసిన ఆయన చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చడంతో టీడీపీలో రెండు వేల నాలుగులో చేరారు రేవంత్ రెడ్డి మరోవైపు దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలని ఆయన ఇష్టపడ్డారు ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు రేవంత్ రెడ్డికి పెళ్లి నాటికి ఆయన వయసు కేవలం ఇరవై నాలుగేళ్లు మాత్రమే ఇక పెళ్లైన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ చూసుకుంటూనే టీడీపీలో చురుకుగా తిరిగారు అంతేకాదు మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మద్దతుగా కూడా ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ని గెలిపించడానికి రేవంత్ రెడ్డి తిరిగారు ఎంతో సపోర్ట్ చేశారు కూడా అయితే మొదటిసారి రేవంత్ రెడ్డి జడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు కానీ నాడు టీడీపీ సీనియర్లు రేవంత్ కాదని వేరే వారికి టికెట్ ఇచ్చారు దీంతో ఆయన రెబల్ గా బరిలోకి దిగారు టిడిపికి రాజీనామా చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని ఇండిపెండెంట్ గా పోటీ చేసి మొదటిసారి రెండు వేల ఆరులో లో జడ్పీటీసీ మెంబర్ గా గెలిచారు ఆయన అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మెరుపు వేగంతో ఎదిగిందని చెప్పొచ్చు తనకు తనగా రాజకీయాల్లో చురుకుగా ఉండే రేవంత్ రెడ్డి యువతకు చాలా దగ్గరయ్యారు రెండు వేల మండలి ఎన్నికల్లో ఏకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ టిడిపి మండలకి ఎంపికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో మళ్లీ టీడీపీ లో చేరారు రేవంత్ రెడ్డికి అదృష్టం కూడా కలిసి వచ్చింది పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి పొలిటికల్ గా ఎదిగేందుకు ఎంతో సాయపడ్డారు రెండు వేల తొమ్మిదిలో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు వాగ్దాటితో పాటు పార్టీ గురించి చేసిన అభివృద్ధి గురించి జనాల్లో చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన గురునాథ్ రెడ్డిపై గెలవడం ఆ రోజుల్లో సంచలనం కలిగించింది అప్పటికే ఆయన ఐదు సార్లు గెలిచి ఓటమి అనేది లేకుండా విజయ ప్రస్థానంలో సాగుతూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొదటిసారి పోటీ చేసి ఆయన్నే ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు తన జీవితకాల కోరిక నెరవేరింది ఎమ్మెల్యేకి అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది ఆయనకు మొదటి నుంచి ఉంది మనసులో అదే టార్గెట్ గా పనిచేస్తూ ఉండేవారు అలా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు ఆయన అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టే నాటికే తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు సాగింది ఇటు ప్రత్యేక తెలంగాణను కాదనలేక విభజనకు ఒప్పుకోలేక చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకునేందుకు విడిపోవడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మంచి లీడర్ అవసరమయ్యారు ఇక కొడంగాల్ నుంచి మరోసారి గురునాథ్ రెడ్డి మీద గెలిచిన రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడైపోయారు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారారు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత గా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు ఇక నీటి విషయాల నుంచి సెక్రటేరియట్ వరకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పతాక స్థాయికి చేరాయి మీద మీద కేసీఆర్ నిర్ణయాల తీవ్రంగా ఉన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లోనే ఉంటూ ఉండడంతో రెండు రాష్ట్రాల నేతల మధ్య పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సరిగ్గా అప్పుడే రేవంత్ రెడ్డి వీడియో ఒకటి బయటకు వచ్చింది అదే ఆంగ్లో ఇండియా ఎమ్మెల్యే ను కొనేందుకు రేవంత్ రెడ్డి వీడియోతో సహా దొరికిపోయారు దీంతో తెలుగు ఇది పరిణామంగా చెప్పొచ్చు ఏపీ సీఎం గా పొలిటికల్ స్టైల్ కూడా మార్చేలా చేసేసింది రేవంత్ రెడ్డిని స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్న తెలంగాణ జైలుకు పంపింది ఆ తర్వాత నెల రోజులకు షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుదుపు అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు వెంటనే తెలంగాణ నుంచి ఏపీకి మకాం మార్చారు పాలన మొత్తం విజయవాడ తీసుకెళ్లారు ఎందుకంటే చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డి వెనుక ఉండి చేయించారనేది ఒక ఆడియో బయటకు వచ్చింది కానీ అది నా వాయిస్ కాదని చంద్రబాబు నాయుడు వాదించారు చివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి వెళ్లిపోవడంతో మరోవైపు రేవంత్ రెడ్డి వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు కాకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసుపై బెదిరించడం వల్లే చంద్రబాబు నాయుడు ఓవర్ నైట్ లో హైదరాబాద్ వదిలి వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి హైదరాబాద్ మీద పదేళ్ల హక్కు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికే కేసీఆర్ కు భయపడి పారిపోయారని చెబుతారు అయితే అసలు రేవంత్ రెడ్డి ఎలా దొరికాడనేది ఆసక్తికరంగా రకరకాల ఉన్న నేటి తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అర్ధరాత్రి సమయాల్లో దయాకర్ రావు ఏకంగా ప్రగతి భవన్ వెళ్లి కలిసేవారని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారనే టాక్ కూడా నాడు పొలిటికల్ సర్కిల్లో వినిపించింది దయాకర్ రావు ఇచ్చిన సమాచారంతోనే ఏసీబీ రంగంలోకి దించడంతో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఫోన్లు ట్యాప్ చేసి మరీ ఇరికించారట ఈ కేసు భయంతోనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పదేళ్ల వాటా ఉన్నా వదిలేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి ఇక దయాకర్ రావుకు ఆ కారణంగానే మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకుంటారు ప్రత్యర్థులు అంతెందుకు పాలకుర్తి కాంగ్రెస్ సభలో కూడా ఈ దొంగ దయాకర్ రావు వల్లే తాను జైలుకు వెళ్లానని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసిన తర్వాత తెలంగాణలో పార్టీని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బాబు ప్రయత్నించారని కేసీఆర్ గుర్రుగా ఉండడంతో పాటు ఇక తెలంగాణలో వేలిపడ్డదని చెప్పారట దీంతో ఆ కేసు సమస్య పోయింది కానీ అలా పెండింగ్ లో ఉంచారంటే ఇటు తెలంగాణలో పార్టీకి నోకలు చెల్లాయి బాబేమో పూర్తిగా ఏపీపై కాన్సన్ట్రేషన్ చేశారు దీంతో రెండు వేల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు ఊపొచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో ఒకరిగా రేవంత్ రెడ్డి నియమింపబడ్డారు కేసీఆర్ కు సరిపోయే నేత వచ్చాడని చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు కానీ కొడంగల్లో పోటీ చేసిన రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రానివ్వకుండా చేసేందుకు సర్వశక్తులు ఒట్టిన బిఆర్ఎస్ పట్నం రెడ్డిని దించి గెలిపించే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు ఆ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయారు రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్టుబట్టి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టని వద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేవంత్ రెడ్డిని ఓడించారు ఎవరు వచ్చినా పర్వాలేదు రేవంత్ రెడ్డి మాత్రం రాకూడదన్నారు అదే జరిగింది అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు అంతేకాదు బీఆర్ఎస్ పై దూకుడు పెంచి దుమ్ము లేపారు కాంగ్రెస్ కు కొత్త జోష్ తీసుకొచ్చారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ కుమార్ రెడ్డి పిసిసి పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తూ పార్టీకి కొత్త ఊపు తెచ్చారు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు అలా పార్టీని ముందుకు తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి అంతేకాదు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోవాలని ఆదేశాలు ఇచ్చారు ఆయన మీ భవిష్యత్తు గురించి నేను చూసుకుంటాను పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు అలా పార్టీని ఒక్కో మెట్టు ఎక్కించారు బీఆర్ఎస్ పై బలంగా పోరాడుతూ ఉద్యమాలు చేస్తూ ఆందోళనలో పాల్గొంటూ కాంగ్రెస్ కు ఆశాకిరణంలో నిలిచారు రేవంత్ రెడ్డి మధ్యలో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్ అసలు సీన్ లోనే లేదని చెప్పారు అంతేకాదు హుజూరాబాద్ మునుగోడులో కాంగ్రెస్ ఉనికి కూడా కనిపించకపోవడంతో రేవంత్ ఏమీ చేయలేకపోయారన్నారు ఆయన కూడా పార్టీని బలోపేతం చేయలేదని విమర్శలు ఎదుర్కొన్నారు అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీలా గెలవడంతో తెలంగాణలో ఊపొచ్చింది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సలహాలు సూచనలతో పాటు సోషల్ మీడియాలో వ్యూహాత్మకంగా ప్రచారం పార్టీకి కొత్త బలం తీసుకొచ్చింది కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది దీంతో బీఆర్ఎస్ పదేళ్ల వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఇక ఎన్నికలు సమీపించడంతో ఇటు సోషల్ మీడియా వాడుకుంటూ అలాగే అధిష్టానం సలహాలను తీసుకుంటూ పార్టీని బీఆర్ఎస్ కు బలంగా పోరాడేలా నిలబెట్టారు ఆయన కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్ళేలా చేశారు రేవంత్ రెడ్డి పార్టీ తానే స్టార్ క్యాంపెయిన్ గా మారిపోయారు అలా పార్టీని తెలంగాణలో జెండా ఎగరేసేలా చేశారు రేవంత్ రెడ్డి అయితే ఎంత చేసినా కూడా తన గురువు చంద్రబాబు నాయుడు అంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన బాధపడ్డారు తన గురువుకు ఆయన మద్దతుగా నిలిచారు టిడిపి శ్రేణులు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో బాబుకు మద్దతుగా పోరాడ చేస్తున్న సమయంలో కేసీఆర్ సర్కారు ఉక్కుబాదంతో అణచే వేసింది ఆ సమయంలో బాబుకు టిడిపిల్సిగా గెలవాలనే కొడంగల్ నియోజకవర్గం సీటు ఇచ్చారు తనకంటూ గుర్తింపు తెచ్చేలా పార్టీ పదవి కూడా ఇవ్వడంతో చంద్రబాబు వల్లే ఈ రోజున ఈ స్థానంలో ఉన్నానని భావిస్తారు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డిని నమ్మకమైన శిష్యుడిగానే చూసుకుంటారు పార్టీలు వేరైనా బంధం మాత్రం సాగుతూనే ఉంది ఇటు చంద్రబాబు నాయుడికి కూడా తన శిష్యుడికి పెద్ద పదవి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే అవుతాడనే ఉద్దేశంతో ఏకంగా టిడిపి నుంచి విరమించుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు అలా ఇండిపెండెంట్ గా మొదలు ఇలా ఆకాశం అంతా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సీఎం వరకు వెళ్లిపోయారు వ్యక్తిగత విషయాలకు వస్తే రేవంత్ రెడ్డి గీత దంపతులకు ఒకే కూతురు పేరు రెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారవేత్తకి ఇచ్చి కూతురికి పెళ్లి చేశారు ఆయన ఆమెకు తన మనవడే లోకం మరి ఆమె గురించి ఫ్యామిలీ గురించి మరో వీడియో ద్వారా తెలుసుకుందాం మరి రేవంత్ రెడ్డి మొదట కేసీఆర్ కి సపోర్ట్ చేశారు కేసీఆర్ గెలవడానికి ఊరూరా తిరిగారు అలాంటి అయ్యారు కానీ కూడా ఆ సీఎం కే ఏకు మేకై రేవంత్ రెడ్డి కూడా ఆ సీఎం వరకు వెళ్లారు మరి ఇలాంటి రేవంత్ రెడ్డి విజయ యాత్రపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఎంత తొక్కినా నొక్కినా సరే రేవంత్ రెడ్డి ఎప్పుడు పైకి లేస్తూనే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి